ఆడవారిలో అయినా మగవారిలో అయినా కొలాన్ క్యాన్సర్ని డయాగ్నోస్ చేసేందుకు కూడా మనకు స్క్రీనింగ్ పద్ధతులు ఉంటాయి. దీన్ని స్క్రీనింగ్ కొలనోస్కోపీ అని చెప్తారు. ముఖ్యంగా 50 సంవత్సరాలు దాటిన వారికి మనం ఇది సంవత్సరానికి ఒకసారి కొలనోస్కోపీ చేసినట్టయితే ఈ కొలనోస్కోపీలో కనిపించే ఈ పాలిప్స్ని మనం తీసేసినట్టయితే ఇట్ ఈస్ బోత్ థెరపుటిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏ స్క్రీనింగ్ టెక్నాలజీ. దీనివల్ల ఈ కొలాన్ క్యాన్సర్ అనేది ఎర్లీగా డయాగ్నోస్ చేయవచ్చు అండ్ మచ్ మోర్ ఈజీగా ట్రీట్మెంట్ కూడా చేసుకోవచ్చు. అండ్ మగవారిలో ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా వస్తుంది. ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ యూజువల్గా 60-65 ఇయర్స్ దాటిన తర్వాత వస్తుంది. సో యూరాలజిస్ట్ మనకు కన్సల్టేషన్ అయినప్పుడు యూరినరీ సిమ్టమ్స్ కనుక ఉన్నట్టయితే, హై రిస్క్ సిమ్టమ్స్ కనుక ఉన్నట్టయితే దానికి మనం పిఎస్ఏ టెస్ట్ అలాగే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ ఇవి చేసుకొని మనకు ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా ఎర్లీగా డయాగ్నోస్ చేసుకునే అవకాశం ఉంటుంది. భారతదేశంలో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సుమారుగా 9 లక్షల మంది న్యూ క్యాన్సర్ పేషెంట్స్ డయాగ్నోస్ అవుతున్నారు. 9 లక్షల నుంచి 10 లక్షల మంది కొత్త క్యాన్సర్ పేషెంట్స్ డయాగ్నోస్ అవుతున్నారు. దీంట్లో ఆడవారిలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది నెంబర్స్ ఎక్కువగా ఎందుకు కనిపిస్తున్నాయంటే మనం స్క్రీనింగ్ పద్ధతులు వాడుతున్నాం కాబట్టి ఎర్లీగా డయాగ్నోస్ చేయగలుగుతున్నాం. అలా కాకుండా ది రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఇప్పుడున్న మోడర్న్ ఉమెన్లో, వర్కింగ్ ఉమెన్లో, అర్బన్ ఉమెన్లో సెడెంటరీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్, ఒబెసిటీ, హై ఫ్యాట్ డైట్, అలాగే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్, ఇవన్నీ ఉండడం వల్ల మనం ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్కి స్క్రీనింగ్ పద్ధతులతోటి ఎర్లీ స్టేజ్లో కనుక్కునే అవకాశం ఉంటుంది.